दक्षिणादि केन्द्र चूप मोडी हया नार्थ साउथ डिविजन पन्नुलु तीसुकुंटुन्न चेल्लिंपुलु अन्यायमु मोदलु पेड़दाम। कांग्रेस पार्टी अधिकारंलो एन्नि संवत्सरालु उन्नदि केन्द्रंलो मीरे विडुदल चेयंडि। मीरु मुख्यमंत्री गारु काबट्टि मी दग्गर अन्नि गणांकालु उंटायि। దేశాన్ని ఇట్లా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అని చీల్చి ఇదంతా విదేశీ భావజాలపు కుట్ర। దేశంలో సౌత్ ఇండియా వేరే చేయాలి వేరే అంటే ఒక రోజు కాదు కదా, ఖిలాఫత్ ఉద్యమం లేకపోతే ప్రత్యేక దేశం ఉద్యమం అనేటువంటిది ఎన్ని 13 14 సంవత్సరాల పాటు సాగితే అది ప్రత్యేక దేశం అయిపోయింది। ముస్లిం లీగ్ వాళ్ళు చేసినటువంటి పోరాటం వల్ల ఇవాల నార్త్ సౌత్ అని విభజన తెచ్చి 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 ఏం చేస్తారంటే కొన్ని దశలు పోయిన తర్వాత ప్రత్యేక దేశం కావాలనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రమాదం ఉంది। కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగృత తీసుకోవాలా లేదా? కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని 15 పాటు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పటి దక్షిణాది రాష్ట్రాలకి యూపీఏ ఉత్తరాది రాష్ట్రాలకు ఏ విధంగా ఖర్చు పెట్టింది? మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గణాంకాలు చెప్పండి। నరేంద్ర మోడీ సర్కారు ఏ విధంగా వివక్ష చూపిస్తుందో ఒకసారి గణాంకాలు చూపెట్టండి। ఒకటి కాదు మొత్తం బడ్జెట్లో అన్ని శాఖలు అన్ని విధానాలుగా చూపెట్టాలి। మళ్ళీ ఏదో ఒకటి తీసుకొచ్చి గుజరాత్కు 2000 ఎక్కువ వేనే మాకు 2000 తక్కువ వచ్చినటువంటి మాట చెప్పొద్దు। వేగ్గా అట్లా చెప్పకుండా కూలంకుషంగా చాలా స్పష్టమైనటువంటి పూర్తి వివరాలతోటి ఒకసారి చెప్పండి। పూర్తి వివరాలతోటి ఒకసారి చెప్పండి ఈ విషయాలు। పన్నులు తీసుకుంటున్న పార్టీల్లో చీలికతో ప్రభుత్వాల ఏర్పాటుకు రాజకీయాలు భావోద్వేగాలతో ప్రజల్ని చీల్చేటువంటి కుట్ర గుజరాత్ ఫ్యూచర్ సిటీ ట్రిపుల్ ఆర్ పోటీ బీజేపీ సబర్మతికి సపోర్టు మూసీకి వ్యతిరేకము పటేల్ కన్నా ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు పటేల్ తోటి ఎందుకు పోటీ మహాత్మా గాంధీకి? మళ్ళీ అదే పటేల్కు మహాత్మా గాంధీకి పోటీ అయింది నువ్వు పెట్టుకునే దానికి మళ్ళీ గుజరాత్లో ఉన్నటువంటి దాంతో మళ్ళీ అదే తిడతారు అదే మాట్లాడతారు మళ్ళీ ఆయనే చేసినే చేస్తారు। మీరు కొత్తగా ఇంకేం ఆలోచిస్తలేరు కదా? కొత్తగా ఏం ఆలోచిస్తున్నారు? కొత్తగా ఏం చేస్తున్నారు? ఇప్పటికీ 20 ఏళ్ళు అవుతుంది గుజరాత్ మోడల్ అని చెప్పి మళ్ళీ ఇప్పటికీ 20 ఏళ్ళ తర్వాత కూడా నరేంద్ర మోడీ గుజరాత్లో చేసినారు గురించే చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోండి దాని ప్రభావం ఎంత మేరకు ఉందనేటువంటిది। పటేల్ విగ్రహం కంటే ఎక్కువ పెట్టాలనేటువంటి మాట ఎందుకు వస్తుంది? మీరు ప్రత్యేకంగా తెలంగాణకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఇచ్చు కదా, సర్దార్ పటేల్ అనేటువంటి వ్యక్తి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి। మీరు ఇక్కడ పివి నరసింహారావు విగ్రహం పెట్టొచ్చు కదా, దమ్ముంటే చేయండి। పివి నరసింహారావు మీరు దక్షిణాది గురించి మాట్లాడుతారు కదా, పివి నరసింహారావు తొలి దక్షిణాది రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కదా, మీ పార్టీ వ్యక్తి కదా, మరి పివి నరసింహరావే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని గట్టెక్కించాడని మీరే చెప్పుకుంటారు కదా, మరి అదే పివి నరసింహారావు విగ్రహము సర్దార్ పటేల్ కంటే రెండింతలు పెట్టండి ఇక్కడ। పివి నరసింహారావు గొప్ప జ్ఞాన ఆయన 14 భాషలు మాట్లాడేటువంటి వ్యక్తి, ఆయన జ్ఞానవంతుడు మేధావి, విదేశాంగ శాఖ ఆర్థిక శాఖ ఇట్లా అనేక శాఖలు చేసిండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి చేసిండు, దేశంలో ప్రధానమంత్రి చేసిండు, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యక్తి పెట్టుకోండి। పటేల్ కంటే రెండింతల విగ్రహం ఇవాళ పివి నరసింహరావుకు పెట్టండి, పెట్టండి పివి నరసింహరావు విగ్రహం పెట్టి చుట్టుపక్కల పెద్ద తెలంగాణ నుంచి జాతీయోద్యమ నాయకులందరి విగ్రహాలు పెట్టండి మూసీ నదికి ప్రతి చోట। ఇవాళ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టినట్టుగా మూసీ నది మీద ప్రతి ఒక్కరి విగ్రహం పెట్టండి, షోయబుల్లా ఖాన్ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ విగ్రహాలు పెట్టండి, నిజాం మీద బాంబులు వేసినటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టండి। ఇవాళ మహాత్మా గాంధీ విగ్రహమే ఎందుకు పెట్టాలి? ఎస్, మహాత్మా గాంధీకి రావాల్సినంత పేరు వచ్చింది సరిపోయింది, పివి నరసింహారావు విగ్రహం పెట్టండి మీరు ఎందుకు పెట్టరు? పివి నరసింహారావు విగ్రహం పెట్టడానికి మాత్రం మీకు రాదా? అంతకంటే వేరే ఏం రాదా? అది మీకు మీ పార్టీకి సంబంధించినటువంటి అంశమే అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చులే, కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఖచ్చితంగా తర్వాత ఇబ్బంది వస్తుంది।